ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిశరతే వాణి కన్యా ప్రవాహవత్ మనం ఈరోజు చూసేటువంటి ఈ యొక్క గ్రహస్థితి అంటే ఈ వారం ఎలా ఉండబోతుంది ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వారం ఉన్నటువంటి గ్రహస్థితి కనుక గమనించినట్లయితే చంద్రుడు కుంభం నుంచి మేషం వరకు సంచరిస్తున్నాడు వృషభ రాహువు సింహంలో మనకి పర్టికులర్గా ఏంటంటే బుధ రవి కుజులు ఉన్నారు ఆ యొక్క బుధుడు ఇరవై ఆరో తేదీ నుంచి మారుతున్నాడు మరియు శుక్రుడు కన్యారాశిలోనే ఉన్నాడు అదేవిధంగా వృచ్చిక కేతువు మకర శని కుంభంలో గురువు ఈ గ్రహాల ఆధారంగా ఈ వారం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం ముఖ్యంగా ఏంటంటే రాశినాథుడు వ్యయభావంలో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా యోగిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభాలు ఉంటాయి అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి కాకపోతే తులారాశి వారికి పాపం చాలా కాలం నుంచి రెండులో ఉన్న వల్ల రావాల్సిన డబ్బులు కొంచెం కొంచెంగా రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ప్రమోషన్స్ మాత్రం చాలా చక్కగా వస్తాయి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామి కోసం ట్రై చేస్తూ ఉంటారో జీవిత భాగస్వామికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి చాలా చక్కగా యోగిస్తుంది ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది అలాగే ఇక్కడ ఈ రాస్యాధిపతి వ్యయభావంలోకి వెళ్ళి ఉన్నందుకు విదేశీ యోగాల్ని నూటికి నూరు శాతము మీరు ప్రయత్నంగా చేసినట్లయితే ఇస్తుంది మరియు రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి ఎందుకంటే గవర్నమెంట్ కారకుడైనటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఇస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ముఖ్యంగా మీకు సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుంది రుణ రుణం తీర్చేసుకుందాము అంటే అప్పు తీర్చేసేటువంటి వాటికి కూడా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు బాగుంది రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు ఆ యొక్క ప్రయత్నం ఫలకృతం అవుతుంది కాకపోతే ఆ తారీఖుల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ తారీఖుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో తులారాశి వారికి ధనయోగం కలుగుతుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి అదేవిధంగా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి మరియు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడానికి మీ పార్ట్నర్స్ మూలంగా మీకు కొంతవరకు పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానీ రావడానికి యోగిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఇది ఈ వారం యొక్క రాశి ఫలితాలు వచ్చే వారం మరలా గ్రహస్థితులు ఏ రకంగా మారుతున్నాయి తద్వారా ఇటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలతో మరలా కలుద్దాం నమస్తే